वेलकम टू तन्वेश किचन मनम चला सॉफ्ट चला जूसी चला टेस्टी उड़े गुलाब जाम एला तैयार चेलो चूदा इधी स्वीट शॉप कंटे चला टेस्ट उंटी बाल पगलक चला सॉफ्ट वस्ताई वीडियो मोत्ताने स्किप नेन चेप्पिन कोलतलतो चेयंडी वीडियो चूस्तुन्नट्टुगा మీకు చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా మనం ఎలా చేయాలో చూద్దాం దీని కోసం నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను ఇలా మనం 3 కప్పులు తీసుకున్న తర్వాత అవి ఉండలు ఉండలు లేకుండా ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఇక నేను కాచి చల్లర్చిన పాలు తీసుకుంటున్నానండి కొన్ని పాలు కొన్ని వాటర్ కూడా తీసుకోవచ్చు కానీ పాలను తీసుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ చాలా టేస్ట్ గా ఉంటాయి ఇలా కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ పిండి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి పాలను మొత్తం ఒకేసారి వేయొద్దండి అప్పుడు పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి గట్టిగా కూడా పిండిని ప్రెస్ చేయొద్దండి मेल्ली मेल्लीगा प्रेस चेस्तू चपाती पिंडीलागा कलुपुकोवाली ओकसारी मीकु इट्ला कलुपु इला चपाती पिंडीलागा अयिन तर्वात ओक 2-3 मिनट्स इला मेल्लीगा सॉफ्ट गा पिंडी मोत्तानी प्रेस चेसुकोंडी नाकु इक्कड 1/4 कप्पु वरकु पालु पट्टायंडी मीकु ई कन्सिस्टेंसी वस्ते सरिपोतुंदी पिंडी चाला सॉफ्ट गा अयिपोतुंदी इप्पुडु मूत पेट्टी ओक 15 निमिषालु अला वदिलेयंडी 15 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ లో కొంచెం ఆయిల్ తీసుకొని అది చేతులకు అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్స్ గా బాల్స్ తయారు చేసుకోండి మీకు ఒక్క దగ్గర కూడా బ్రేక్ అవ్వదండి ఇలా ట్రై చేసి చూడండి చూడండి మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒక్క దగ్గర కూడా బబుల్ కాని ఒక్క దగ్గర బ్రేక్ కాని లేదు ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చుండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూశారు కదా మీకు ఒక్క బాల్ కూడా మధ్యలో బ్రేక్ అవ్వలేదండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అది మీడియం హీట్ అయ్యేంత వరకు ఉంచండి ఆ పక్కన ఇంకొక బౌల్ తీసుకొని షుగర్ సిరప్ కోసం ఇక్కడ నేను 3 కప్పుల పౌడర్ కి 6 కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి 6 కప్పుల షుగర్ కి 5 కప్పుల వాటర్ మాత్రం తీసుకోవాలి 3 కప్పుల పౌడర్ 6 కప్పుల షుగర్ అలాగే 5 కప్పుల వాటర్ అండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పక్కనే ఆయిల్ పెట్టుకున్నాం కదండి అది హీట్ అయి ఉంటుంది సో ఇందులో ఒకటొకటిగా బాల్స్ వేసుకోవాలి రెండు మూడు తీసుకొని ఒకేసారి వేయకూడదండి అవి బ్రేక్ అయిపోతాయి ఇలా కొన్ని అది కొంచెం వేడైన తర్వాత ఇలా అటు ఇటు రొటేట్ చేసుకోవాలి బాల్స్ వేయగానే రొటేట్ చేయొద్దండి అప్పుడు కూడా బ్రేక్ అయిపోతాయి అవి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి ఒక ప్లేట్ లోకి తీసుకోండి అలాగే మిగతా బాల్స్ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ లోనే ఉండాలండి మరీ ఎక్కువ హీట్ ఉన్న బాల్స్ ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి చూసారు కదా ఒక్క బాల్ కూడా బ్రేక్ అవ్వకుండా వస్తాయండి ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది మనకి ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇది మనకి షుగర్ సిరప్ తీక పాగం అవసరం లేదండి ఇలా కొంచెం చేతితో తీసుకొని అంటుకుంటే సరిపోతుంది
అప్పుడు బాల్స్ కూడా బాగా వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, లైట్గా వేడి ఉండాలి. ఆ టైంలో మీరు బాల్స్ని ఈ సిరప్లోకి వేసేయండి. ఇలా వేసి ఒకసారి మెల్లిగా మిక్స్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ అలానే స్టవ్ ఆన్ చేసి ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 అవర్స్ అలానే వదిలేయండి. అప్పుడు ఆ షుగర్ సిరప్ ఆ బాల్స్కి బాగా పడుతుంది, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి.